action. God bless you, Amma. God bless you. మీ లాటలో ఉండాలి, ఈ పరిశ్రమలో మీరు మంచి స్థానం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు బతికించాలి. నా మిస్సెస్ అమ్మా మీది ప్రోగ్రామ్ చూసి ఎక్కడో చూసింది, చూసి మీరు చూడాలండి ఆశ్చర్యపోతాం. ఆవిడకున్న టాలెంట్ అంతే కాదు, ఆవిడ ఎక్కడో మన మెట్లో మాణిక్యం అంటామే, ఆ మాణి కరెక్ట్ అది ఫస్ట్ ఆ మాట డైరే మెట్లో మాణిక్యం అని నమ్మిస్తుంది అన్నమాట. అది నిజంగానండి, ఎంత గొప్ప వయసు అండి. అసలు చదువు సంగీతం నేర్చుకోలేదు, సంగీతం చదువుకోలేదు, గమకాలు ఇవన్నీ స్వరము స్వరాలు ఏవి తెలుస్తాయని అనుకోవట్లేదు. ఆవిడ సహజసిద్ధంగా వచ్చేసింది. అది నిజంగా చాలా బ్లెస్డ్ పర్సన్ ఆవిడ. ఏ పూర్వజన్మ ఇదో ఇంకా ఈ జన్మకి అలాగే అది కొనసాగుతున్నట్టు చేశారమ్మా. అండ్ మీరంతా సహజ గాయని, మీరు మీకు ఇలాంటి వాళ్ళు చేయూతులు ఇవ్వటం, కోటి లాంటి సోదరుడు మీకు అండగా నిలబట్టడం అనేది అది గొప్ప వెల్కమ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. మీకు మంచి భవిష్యత్తు ఉండాలమ్మా, ఉంటుంది నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ ప్లీజ్. ఏ పాట పాడవల్ల పాటకు చిలక పూజ పాడుతున్నట్టు ఉంది, ఏ పాట పాడు చాలా నేర్పు చూస్తాను, ఎక్కడ చూడలేదు, చూడ వినలేదు, కేవలం వినికిడి ద్వారా అంతే. అంత పర్ఫెక్ట్ గా లిరిక్స్ గానే ఉంది, హోల్ సాంగ్ కాన్స్టెంట్ పిక్చర్ శృతి కూడా కాన్స్టెంట్, ఎవరు పాడేదో కొంత ఫ్లాట్ అయిపోతుంది కానీ కాన్స్టెంట్ పిచ్ మాకు తెలియని తప్పు అనిపిస్తుంది. ఇప్పుడు మీరే ఇంత మాట్లాడారంటే కనుక ఫిల్ అయిపోయారు. తను చెప్పిందమ్మా నేను విన్నాను, విన్న తర్వాత నాకు అసలు అద్భుతం, చాలా ఎంత చక్కగా పాడారంటే అంతే కదా. ఆ టైంలో తను అందనమాట, మీరు పోటీ దారికి చెప్తారో లేకపోతే ఎలాగో తెలియదు కానీ పోటీ లాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆయన మంచి మనసు, ఆయన చెప్పండి అంది. నేను చెప్పలేదు, నేను ఫోన్ చేసి అనుకోకుండా ఈయన గురించి వచ్చి కోటి గారు ఎంకరేజ్ చేస్తారు, కోటి గారు పిలిపించేసరికి రేఖ ఏదైతే అనుకున్నామో అది జరిగిపోయింది. మరి చెప్పండి భగవంతుడు మీకు ఇచ్చిన వరం భగవంతుడు ప్రేమిస్తారు కాబట్టి ఈ రోజున నాకు నేను మీరు పిలిపించుకోవాలి ఇంటికి తల్లి ప్లీజ్. మిర్రర్స్ విజయలక్ష్మి గారు ఆవిడ పిలిపించి మొత్తం ఆవిడకి గ్రూమింగ్ అది చేసి మొత్తం చీరలన్నీ కొనిపెట్టి ఓకేమ్మా. మీరు ప్రోగ్రామ్స్ అవి ఇస్తున్నారు కాబట్టి టీవీలు కనబడతారు కాబట్టి నాకు మంచి చీరలు ఉండాలి మీరు. సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీ ఇండస్ట్రీ ఎంత ఇదంటే ఎక్కడైనా టాలెంట్ ఉంది అంటే కనుక ఎదురొచ్చి స్వాగతిస్తారమ్మా. అదే జరిగింది ఈ పరిశ్రమలో. ఈయన పైగా ఈయన చేతిలో బోల్ బేబీ బోల్ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నందుకు, మీలాంటి కళాకారులకి అక్కడ మంచి ఉత్సాహం ప్రోత్సాహం లభిస్తున్నందుకు, దానికి ఈయన సంధానకర్తగా ఉండి చేయడం అన్నది సరైన వాళ్ళ దృష్టిలో సరైన సమయంలో మీరు పడ్డారు, అదే మీకు మంచి గుడ్ స్టార్ట్. జస్ట్ అందరూ కూడా అలాగా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేయాలి పాపం. చూడండి చాలా మంది నేర్చుకుని
ప్రాపర్ గా తల్ఫీద్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని గాయక అయ్యేవాళ్ళు చూసాం. బట్ సహజ సిద్ధంగా రావటం అనేది ఏ భోజనం సుకృతం అది మీకు లభించింది అది ఎలా మీకు ఎప్పటినుంచి ఇంట్రెస్ట్ ఉంది పాటలు అంటే? సినిమా చూస్తే ఆ సినిమాలో పాటలు పాటిస్తాడు పలు పని చేసుకోవడం ఆ విధంగా నా పాట అలవాటు ఉంటుంది సార్. మా ఇంట్లో చదువుకొచ్చిన చెప్పింది దానికి కారణం తప్పులు వస్తాయి ఇక్కడ బయట పాడేది బిరుపులు ఉండేది తప్పు పాడతానే మనకి ఇట్లనే పాడుతుండే